Hello friends, I'm Dr. Monica, working as a fertility specialist at 49 Hospital, LB Nagar branch. ఈ రోజు టాపిక్ ఆఫ్ డిస్కషన్ విల్ బీ సర్జరీస్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. అంటే మా సమస్యలు ఏమి అన్న ప్రాబ్లంతో బాధపడుతున్న కపుల్స్లో సర్జరీకి ఏం రోల్ ఉంది, ఆపరేషన్స్కి వాట్ కైండ్ ఆఫ్ రోల్ ఇస్ దేర్. నవడేస్ ఇప్పుడు మన స్కాన్ మెషిన్స్ చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి, కొంతమంది వినుంటారు 3D స్కాన్ అని ఉంటుంది. సో ఇట్లా అడ్వాన్స్ టెక్నిక్స్తో మనకు స్కాన్స్ అవైలబిలిటీ ఉండడం వల్ల చాలా మటుకు సర్జరీ రోల్ మనం తగ్గించగలుగుతున్నాం, మినిమైజ్ చేయగలుగుతున్నాం ద నీడ్ ఫర్ సర్జరీస్. ఒకవేళ అవసరం పడిందే అంటే ఆపరేషన్ 2 టైప్స్ ఉంటుంది, సర్జరీ ఇన్సైడ్ ద యూట్రస్ ఆ సర్జరీ అవుట్సైడ్ ద యూట్రస్. నువ్వు సర్జరీ ఇన్సైడ్ ద యూట్రస్ అని మాట్లాడితే దాని మీనింగ్ ఏంటి అంటే హిస్ట్రోస్కోపీ కెమెరాని డైరెక్ట్గా యూట్రస్ లోపల వేసి లోపల నుంచి క్యావిటీ అనేది మనం విజువలైజ్ చేయగలుగుతున్నాం. ఇలా చూసుకున్న తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్స్, ఎటువంటి కండిషన్స్ నీడ్ హిస్ట్రోస్కోపీ అంటే, ఒకటి కొంతమందికి ఎండోమెట్రియల్ పాలిప్స్ అని ఉంటాయి, అంటే గర్భసంచి లోపల ఉన్న లైనింగే కొంచెం ఎక్కువగా ఓవర్గ్రోత్ అయ్యి ముద్దలాగా ఫామ్ అయి ఉంటుంది. సో అలా ఎండోమెట్రియం పాలిప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా ఎంబ్రియో ఎక్కడైతే వెళ్ళి అతుక్కోవాలో అక్కడ ఉందనుకోండి పాలిప్, డిస్టర్బ్డ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, ఆ పాలిప్ ఉండడం వల్ల ఇంప్లాంట్ కాలేక మనకు ప్రెగ్నెన్సీ అనేది రాలేకపోవచ్చు. సో ఈ పాలిప్ ఎప్పుడైతే మనకు ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీని మినిమైజ్ చేస్తుందో హిస్ట్రోస్కోపీ కెమెరాని ఇంట్రడ్యూస్ చేసి మనం వీ కెన్ సెండ్ అన్ ఇంటర్వెన్షన్ కోసం ఒక ఇన్స్ట్రుమెంట్ని పంపించి ఆ పాలిప్ని మనం తీసేయగలుగుతాం అన్నమాట. దిస్ ఇస్ ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ దేనికి చేయొచ్చు అంటే కొన్ని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి, గర్భసంచి గోడ ఏదైతే మజిల్ ఉందో దాంట్లో మన గ్రోత్ ఎక్కువగా వచ్చి ఫైబ్రాయిడ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఫైబ్రాయిడ్ విల్ బి పుషింగ్ ఇన్ టు ద క్యావిటీ, ఆ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ని కూడా మనం హిస్ట్రోస్కోపీలో మనం తీయడం జరుగుతుంది. థర్డ్ వచ్చేసి అషర్మన్ సిండ్రోమ్. ట్యూబర్క్యులాసిస్తో బాధపడిన వాళ్లకు గర్భసంచి లోపల లైనింగ్ బాగా దెబ్బతిని అతుకులు చేరుతాయి, దాన్ని అషర్మన్ సిండ్రోమ్ అంటాం. ఇలా ఉన్న కేసులో ఏమవుతుందంటే ప్రాపర్గా గర్భసంచి పొర అనేది పెరగలేకపోతుంది, వాళ్లకు పీరియడ్స్ అన్నవి రావు. సో వీళ్ళలో ఏం చేస్తామంటే ఆల్ దట్ అతుకులు అధెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం క్లియర్ చేస్తాం, క్లియర్ చేసి పీరియడ్ తెప్పించేలాగా చూస్తామన్నమాట హార్మోన్స్ లేదా ట్యాబ్లెట్స్ ఇచ్చి. దీనికి కూడా హిస్ట్రోస్కోపీ చేయడం జరుగుతుంది. నో ది అదర్ ఫార్మ్ ఆఫ్ సర్జరీ దట్ వీ డూ అవుట్సైడ్ ద యూట్రస్ అంటే యూట్రస్ పైన నుంచి చూడడం, దాన్ని లాపరోస్కోపీ అంటారు. లాపరోస్కోపీ లేదా కీ హోల్ సర్జరీ, ఇవన్నీ డే కేర్ సర్జరీస్ అంటే పొద్దున్న జరిగితే ఈవినింగ్ యూ కెన్ గో అనమాట. సో లాపరోస్కోపీలో ఏం చేస్తున్నామంటే స్మాల్ ఇన్సిషన్ ఇచ్చి కెమెరాని ఇంట్రడ్యూస్ చేసి పైన నుంచి మనము యూట్రస్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ విజువలైజేషన్ చేస్తాం. ఏ కండిషన్స్కి ఇండికేటెడ్ లాపరోస్కోపీ అంటే కొంతమందికి ట్యూబల్ బ్లాక్స్, చిన్న పద్ధతులు HSG కావచ్చు లేదా స్కాన్స్లో కావచ్చు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అని టెస్ట్లో బయటపడినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కూడా దే ఆర్ నాట్ 100% గ్యారంటీడ్, ఖచ్చితంగా బ్లాక్ ఉంది అని చెప్పలేం. గోల్డ్ స్టాండర్డ్ విల్ ఆల్వేస్ బి లాపరోస్కోపీ. లాపరోస్కోపీలో అండర్ విజన్ కెమెరా కింద చూసుకుంటూ మనం కింద నుంచి ఒక కలర్డ్ ఫ్లూయిడ్ డై పంపించి ట్యూబ్స్ నుంచి స్పిల్ జరుగుతుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం. ఒకవేళ బ్లాక్ ఉంది అన్న అదే మూమెంట్లో ఇంటర్వెన్షన్ కూడా ట్రై చేస్తారనమాట టు క్లియర్ ద బ్లాక్. సో దట్ ఈస్ వన్ ఇండికేషన్ ఫర్ లాపరోస్కోపీ. సెకండ్ ఇండికేషన్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ అని ఉంటుంది, గర్భసంచి లోపల ఉండాల్సిన పొర లైనింగ్ ఏదైతే ఉందో వచ్చి బయట ట్యూబ్స్ మీద, ఓవరీ మీద, ఇంటెస్టైన్స్ మీద అంతా కూర్చొని ఉంటుందన్నమాట. ఇలాంటి కేసులో లాపరోస్కోపీలో మనకు కనపడుతుంది ఈ ఎండోమెట్రియల్ డిపాజిట్స్ అనేవి స్కాన్లో మనకు కనపడవు, లాపరోస్కోపీ అండర్ విజన్లో డైరెక్ట్గా మన కళ్ళతో చూసినప్పుడే కనపడుతుంది. ఈ ఎక్కడెక్కడైతే మనకు ఉన్నాయో డిపాజిట్స్ అవి వెళ్ళి మనం కాటరైజ్ చేయొచ్చు అనమాట లేజర్ ఎనర్జీ అప్లై చేసి. సో దీనికి కూడా లాపరోస్కోపీ అనేది యూస్ఫుల్ ఉంటుంది. నో వన్ అదర్ రీజన్ వేర్ లాపరోస్కోపీ చాలా ఆఫెన్గా జరుగుతుంది, చాలా లేడీస్కి జరుగుతుందండి, దాన్నే ఒవేరియన్ డ్రిల్లింగ్ అంటారు. అంటే తనకు సైకిల్స్ కరెక్ట్గా లేవు, PCOD ప్రాబ్లం ఉంది, ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి కూడా ఎగ్ గ్రోత్ అనేది సరిగ్గా రావట్లేదు లేడీలో, ఇటువంటి కేసెస్ మనం ల్యాప్ ఒవేరియన్ డ్రిల్లింగ్ పెట్టుకుంటాం. అంటే ఓవరీలో అట్లీస్ట్ ఒక 3-4 పంక్చర్స్ చేస్తాం లేజర్ ఎనర్జీతో ఈచ్ ఓవరీలో. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లోకల్గా ఆండ్రోజెనిక్ ఎన్వైర్న్మెంట్ అని ఉంటుందంటే PCOD బాధపడుతున్న లేడీస్లో లోకలీ మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి, ఆ మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉండడం వల్ల దాంట్లో ఎగ్ అనేది పెరగలేకుంటుందన్నమాట. ఈ డ్రిల్లింగ్ చేయడం ద్వారా ఆ మేల్ హార్మోన్ ఎన్వైర్న్మెంట్ అనేది మనం ఆండ్రోజెనిక్ ఎన్వైర్న్మెంట్ అనేది మినిమైజ్ చేయగలుగుతున్నాము. అండ్ ఫర్దర్ సైకిల్స్లో కొంతమందికి రెగ్యులరైజ్ కావచ్చు సైకిల్స్, లేదా ఇంకొంతమందిలో ట్రీట్మెంట్తో మనకు ఈసారి ఎగ్ అనేది రెస్పాన్స్తో రావడం జరుగుతుంది.
దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ల్యాప్ ఒవేరియన్ డ్రిల్లింగ్. కానీ ల్యాప్ ఒవేరియన్ డ్రిల్లింగ్ చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చేయించుకోవాలండి, ఎందుకంటే అన్ని అడ్వాంటేజెసే కాదు, దీనికి కాన్స్ లేదా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అవి ఏంటి అంటే, ఈ లేజర్ ఎనర్జీ మేము అప్లై చేసినప్పుడు టు మేక్ అ హోల్, సో ఆ ఎవ్రీ పంక్చర్ చేసినప్పుడు ఏమవుతుందంటే లేటరల్గా కూడా ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి పక్కనే ఉన్న ఎగ్స్ చనిపోవడం, తన యాక్చువల్ రిజర్వ్ ఒవేరియన్ రిజర్వ్ అనేది బాగా తగ్గిపోవడం ఇలా జరగచ్చు. సో ఇవన్నీ ప్రోస్ అండ్ కాన్స్ మీరు మైండ్లో ఉంచుకొని యూ హ్యావ్ టు గో ఫర్ అ ల్యాప్ ఒవేరియన్ డ్రిల్లింగ్. సో సర్జరీ ఇన్సైడ్ ద యూట్రస్, సర్జరీస్ అవుట్ సైడ్ ద యూట్రస్, హిస్టరోస్కోపీ, లాప్రోస్కోపీ మాక్సిమం మాకు రోల్ ప్లే చేసేవి. దీస్ ఆర్ ద టూ సర్జరీస్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. థ్యాంక్ యూ.